రెండవ అంశంగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఈ ఇలాంటి ఎల్సీఎన్ఎఫ్ ఇలాంటి మన గార్డెనింగ్ మెథడ్ ఉంటుంది, లో కాస్ట్ న్యాచురల్ ఫార్మింగ్, అదే మనం గార్డెనింగ్ మెథడ్గా వాడుకుంటున్నాం. సో ఈ ఎల్సీఎన్ఎఫ్లో ని మనం అడాప్ట్ చేసుకోవాలి అంటే అసలు ఫస్ట్ స్టార్టింగ్ రెడీగా ఉండాలి కదా, మనకి పార్ట్స్ ఉండాలి. మిద్దెతోటే మాట్లాడుకుందాం, పార్ట్స్ ఉండాలి కదా, ఆ పార్ట్స్లో సాయిల్ ఉండాలి. సో అందుకని దాన్ని ఏమన్నా పాటింగ్ సాయిల్ మిక్స్ అంటాం. ఈ పాటింగ్ సాయిల్ మిక్స్ని మనం ఏం చేయాలి, ఎలా తయారు చేసుకోవాలి? సరే, కొత్త కుండీ తెచ్చుకున్నాం, లేకపోతే పాత కుండీ, ఏ ఖాళీ కుండీ ఉంది, అందులో నింపుకోవాలి, ఏం చేయాలి? ఊరిక అది కొందాం ఇది కొందాం ఇవన్నీ వద్దు. మట్టి ఉందా, అది ఏదన్నా మట్టి కానివ్వండి, మట్టి ఉందా, ఉప్పు మాత్రం ఉండకూడదు, అంటే చౌడు మట్టి ఉండకూడదు, చౌడు అంటారు. ఉప్పు లేనిది అంటే చప్ప నీటి దగ్గర ఉన్న మట్టి వాడుకోవచ్చు. అన్నిటికంటే శ్రేష్టమైనది ఎర్రమట్టి, అది అన్నిటికీ ఉపయోగపడుతుంది. ఏ మట్టి ఉన్నా కూడా మనం వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ మట్టి ఒక ఒక వంతు. తర్వాత మన పశువుల ఎరువు ఒక వంతు. ఈ మట్టి కొంచెం బంకగా ఉంటే కనుక ఇసుక, నది ఇసుక ఉంటుంది కదా, నదిదేనే కాదు, ఇసుక నేలలో ఉన్న ఇసుక ఏదైనా ఉప్పు లేనిది, చౌడు లేనిది, అది వేసుకోవచ్చు. ఆ ఇసుక ఎలా అంటే, ఇవి రెండేసి రెండేసి భాగాలు అయితే ఇసుక ఒక భాగమైనా సరిపోతుంది, ఇసుక లేకపోయినా కూడా పర్వాలేదు. అయితే చూడండి, వెరీ సింపుల్, మన దగ్గర ఏముందో దాంతో చేయడమే గొప్ప. ఎప్పుడైనా కానీ ఏదో తెచ్చుకుని చేసుకోవడం కాదు, అప్పుడు అది న్యాచురల్ ఫార్మింగ్ కాదు. రైట్, మట్టి ఉంది మన దగ్గర, పశువుల ఎరువు ఉంది, రెండు సమభాగాల్లో కలుపుకుంటే సరిపోతుంది యాక్చువల్గా. కానీ ఇందాక చెప్పినట్టుగా మట్టిలో కొంచెం ఎక్కువ జిగురుదనం ఉంటే కొద్దిగా ఇసుక కలుపుకుంటాం, అయిపోయింది. ఇప్పుడు ఈ మట్టి తక్కువ ఉంది, మన దగ్గర పశువుల ఎరువు ఎక్కువ ఉంది, ఓకేనా అంటే ఏ చేసుకోవచ్చు. మూడొంతులు మట్టి, ఏడొంతులు అంటే పదివంతుల్లో, మూడొంతులు మట్టి, ఏడొంతులు పశువుల ఎరువు కూడా చేసుకోవచ్చు. అసలు పశువుల ఎరువు చాలా తక్కువ ఉందండి, చేసుకోవచ్చా? ఎస్, ఒక వంతు పశువుల ఎరువు 9 వంతుల మట్టితో కూడా మనం సాయిల్ మిక్స్ చేసుకోవచ్చు. సాయిల్ మిక్స్కి ఒక పర్టిక్యులర్ రేషియో లేదా పర్టిక్యులర్ ఏమంటారు ఫార్ములా మనం యాక్చువల్గా అయితే మనం తెలుసుకున్నామని ప్రయత్నించకూడదు. అయితే ఎలా ఉండాలి, సాయిల్ కలిపిన తర్వాత ఎలా ఉంటే కరెక్ట్గా మొక్కనుకోవాలి, అది మాత్రమే తెలుసుకోవాలి. శుభ్రంగా కలిపిన తర్వాత ఆ మట్టిని ఒకసారి అలా ముద్దలాగా, లడ్డూలాగా తయారు చేసి అలా అలా చేతితో పట్టుంటే ఆకారం అలా నిలబడాలి. ఒకసారి అలా వేలుతోటి ఇలా అంటే అది డిసింటిగ్రేట్ అయిపోవాలి. అంటే బాగా జిగురుదనం ఉందనుకోండి, వేలుతోటి అంటే డిసింటిగ్రేట్ అవ్వదు, బాగా నలిపితేనే కానీ అవ్వదు కదా. అలాగే బాగా ఇసుక పాళ్ళు ఎక్కువ ఉన్నాయనుకోండి, ఉండే కట్టదు. ఇదే అనమాట సింపుల్ థింగ్, ఏంటంటే లడ్డూలా చేయగలగాలి, ఒక బంతిలాగా తయారు చేయగల, ఇలా నొక్కితే అదే ఇలా మనం చుడితే మట్టి పిడికల్లోకి తీసుకొని అవ్వాలి, అలా తడితే అలా తట్టితే అది డిసింటిగ్రేట్ అయిపోవాలి. ఇది యాక్చువల్గా అయిన మంచి మట్టి అంటే. రైట్, ఇప్పుడు ఇలాగ కలుపుకున్న మట్టి, ఇలాగ కలుపుకున్న మట్టి ఇలా కలిపేసి మనం కుండీలో వేసిన వెంటనే మొక్కేసేసుకుంటే సరిపోతుందా అంటే పొరపాటు. అట్లీస్ట్ వారం రోజులు కలిపింది అలా ఉంటేనే అది తయారవుతుంది, మంచిగా సేంద్రియం అవుతుంది. అప్పటి వరకు మొక్క వేసినా మొక్క జంప్ స్టార్ట్గా ఎదగదు. అందువలన మొక్క ఎప్పుడు పెట్టుకోవాలనుకున్నా ముందుగా కొన్ని నీళ్ళని తయారు చేసుకో. సరే, ఇది
మిద్దె తోట లేకపోతే కుండీల్లో గురించి, మరి పెరట్లో కానీ లేకపోతే మన ఏమంటారు పొలాల్లో కానీ అతి తక్కువే కదా మనం పశువుల ఎరువు చల్లుకోవడం. అసలు ఈ మధ్య కాలంలో రైతులు ఎవరు పశువుల ఎరువులే చల్లట్లా. అక్కడ ఏం చేయాలి అంటే, ఎస్ మీ దగ్గర పశువుల ఎరువు ఉంటే వేసుకోవచ్చు, అక్కడ రేషియోతో పని లేదు, కానీ ఎలాంటి సాయిల్ ఉన్న పొలాన్నైనా మనం సాగులోకి తెచ్చుకోవాలి అంటే, సాగులోకి తెచ్చుకోవాలంటే ఇందాక చెప్పిన మట్టి చూడండి, ఉండ చేస్తే ఉండవ్వాలి, తడితే ఉడిపోవాలన్న చూసారా, అలా పదునుకు బారేలాగా ఉండాలి అంటే కొన్ని చేయాలి మనం, కర్బన శాతం పెంచాలి. సో దీనికి ఏం చేయొచ్చు అంటే, పశువుల ఎరువు టన్నులు తెచ్చుకునే బదులు అన్ని రకాల విత్తనాలని తెచ్చుకొని మీకు ఎంత కైవారం ఉందో ఆ కైవారం చల్లితే అంత కైవారానికి అంటే అంత ప్లేస్కి చల్లేయడంత విత్తనాలు కావాలి. ఆ విత్తనాల్లో అన్నీ రావాలి. ఏరువాకు సంబరం చేసుకునేది చెప్పలో మొలకలు పెంచమని కాదండి, యాక్చువల్గా ఏరువాకు సంబరం స్టార్ట్ అయిందే ఈ నవధాన్యాల్ని చల్లి అవన్నీ ఎదిగిన తర్వాత వాటిని మళ్ళీ భూమిలోకి దొక్కుదనేయటమే అసలుది. ఆ చల్లడానికే ఏరువాక స్టార్ట్ చేసేది. ఓకే, సో బేసిక్గా ఫస్ట్ భూమిని కాస్త బుల్లబరిచి అంటే దున్ని, ఏది నేను నేల మీద సాగు చేసే దాని గురించి మాట్లాడుతాను, పెరటి కానీ పెరటి తోటలో కానీ లేకపోతే వ్యవసాయ భూమిలో కానీ. సో వర్షాకాలానికి కొంచెం ముందు శుభ్రంగా గుళ్ళ చేసి, పెరటి తోటలో అయితే గుళ్ళ చేసుకుంటాం, పొలాల్లో అయితే దున్నుకుంటాం. ఈ విత్తనాలు అన్ని రకాల విత్తనాలు, కాయజాతి, పప్పు జాతి, ఔషధ జాతి, మన స్పైసెస్ ఉంటాయి కదా అవి, ఇవన్నీ కలిపి కాయజాతి ఎక్కువ మోతాదు. సపోజ్ మనం కేజీల్లో మాట్లాడుకుంటాం అనుకోండి, 2 కేజీలు కాయజాతి అయితే 2 కానీ 4 కానీ కేజీలు ఒక్కొక్కటి కాయజాతి అయితే, సారీ గింజ జాతి అయితే అంటే జొన్న, సజ్జ, ధాన్యం ఇట్లాంటివన్నీ అనమాట. కాయజాతి అంటే పప్పులకు సంబంధించింది అనమాట. పప్పు జాతి మినుము, పెసర, అలసంద ఇట్లాంటివన్నీ అనమాట. అవి 2 కేజీలు 4 కేజీలు వేసుకుంటే గింజ జాతి, కాయజాతి 1 కేజీ అట్లా ఒక వంతు, అవి 4 వంతులు, ఇది 1 వంతు వేసుకుంటే. ఇక ఔషధ గుణాలకు సంబంధించింది కానీ లేకపోతే స్పైసెస్, సుగంధ ద్రవ్యాలకు సంబంధించిన ఇవి కానీ, ధనియాలు మెంతులు ఆవాలు ఇట్లాంటివన్నీ అన్నీ కలిపి 1 పాండు ఇలాగా 4 కేజీలు అది, 2 కేజీలు ఇది, ఇది 1 కేజీ ఇట్లాగా మనం అన్ని 9 రకాలు కలుపుకోగలిగితే, నువ్వులు, నూనె జాతికి సంబంధించిన నువ్వులు ఇట్లాంటివి కలుపుని చల్లేసుకుని అవి ఒక స్టేజ్ వచ్చే వరకు ఉంచి, అప్పుడు కనుక మనం దున్నేసాం అనుకోండి, పేడ అంటే ఏంటండి, ఇలాంటివన్నీ తిన్న తర్వాత అందులో కొంత ఎనర్జీని డైజెస్ట్ చేసేసుకుని కొన్ని పోషకాలను తీసుకుని మిగిలిన కొన్ని పోషకాలు వదిలేసేసి వచ్చిన వ్యర్థమే పేడ అంటే, కొంత క్రష్ అయిపోయి కొంత వినియోగించబడి వస్తుంది, దానికి ప్రత్యామ్నాయమే ఇది, ఇది డైరెక్ట్ అన్నమాట. సో అట్లాగా మనం నవధాన్యాలు వదిలేసేసుకుని అవి ఎదిగిన తర్వాత వాటిని రొటవేటర్ తోటి దున్నేసేసుకుంటే సాయిల్ ప్రిపేర్ అవుతుంది. సో ఈ 2 పాటింగ్ సాయిల్ని అలా మిక్స్ చేసుకోవాలి, ప్రిపేర్ చేసుకోవాల్సిన సాయిల్ అంటే మన ఫీల్డ్ సాయిల్ని ఇలా చేసుకోవాలి. ఈ 2 కూడా బయోడైజెస్ట్ కాని మెటీరియల్ ఎంతైనా కొంత ఉంది రైట్, దాన్ని మనం బయోడైజెస్ట్ తొందరగా చేయటానికి ఒక పద్ధతి ఒకటి పాటించాలి. అది 2 నెక్స్ట్ అంశమేలో ఉండే పదార్థమే దానికి ఉపయోగపడుతుంది, అది మాట్లాడుకుంటాం.
ఈ సేమ్ థింగ్ని మనకి ఎగ్జిస్టింగ్ పార్ట్స్ ఉంటాయి కదా, లాస్ట్ సీజన్లో వాడుకున్న పార్ట్స్ ఉంటాయి. నేను అస్తమాను దాన్ని తిరగబోసుకొని నేను చేయలేనండి. ఎస్, చేయకూడదు. అస్తమాను ఎందుకు చేయాలి అలాగా? సో అవి మనం పూర్తిగా నింపున్నా కానీ ఒక పంట అయ్యేసరికి కొంత తగ్గిపోతుంది కదా. దాన్ని గుళ్ళ చేసి ఈ జల్లండి. ఇవి ఇవి నేను చెప్పిన ఫీల్డ్లో జల్లాల్సిన గింజలే కొన్ని జల్లండి. నవధాన్యాలు జల్లుతూ ఉండండి, అన్ని కుండీల్లో జల్లండి. అది కొంత ఎదిగిన తర్వాత శుభ్రంగా దాన్ని కట్ చేసి భూమి అందులోనే కలిపేయండి. దానిపైన మళ్ళా కొత్త సాయిల్, పాటింగ్ సాయిల్ని కొంత వేసుకోండి. అందులో ఆకుకూరలు వేసుకోండి. సో ఇలాగ ప్రిపేర్ చేసింది ఎప్పుడైనా సరే మనకు టైం ఉంది అంటేనే మనం మొక్కలు పాతాం కాబట్టి వెంటనే మనం పంట తీసుకోగలిగేది ఆకుకూరలు వేసుకోండి. ఆకుకూరలు చక్కగా వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. అవి బాగా కింద పొరల వరకు వెళ్ళదు కాబట్టి నో ప్రాబ్లం. సో పైన వేసిన కొంత కొత్త కంపోస్ట్ మీదే అది ఎదుగుతుంది. దాన్ని మనం తీసేసుకుంటాం, కానీ ఎక్కువసేపు కాలం ఉంచుకుందామని చూడకుండా తీసేసుకుంటాం. రైట్. ఈలోపు మనం ఇలాగ ప్రిపేర్ చేసుకున్న వెంటనే ఏం చేస్తామంటే మైక్రోబియల్ లిక్విడ్ని, ఎల్సిఎన్ఎఫ్ మైక్రోబియల్ లిక్విడ్ని మనం ఇనాక్యులేట్ చేస్తాం. అంటే దాన్ని మన లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఎలా 1:10 కలుపుకుంటాము అలాగే దీన్ని కూడా 1:10 కలుపుకొని మొక్క ఉన్నదనుకోండి నీళ్ళు వేసేసుకుంటున్నాను వాటికి. సో మొత్తం ఆ సాయిల్ ఇనాక్యులేట్ అవుతుంది అనమాట మైక్రోబ్స్కి. అవి వర్క్ చేస్తూ ఉంటాయి అందులో. సో దట్ ఏంటంటే తొందరగా అక్కడ ఏదైనా ఇంకా బయోడైజెస్ట్ కానీ మెటీరియల్ ఏమైనా ఉంటే తొందరగా బయోడైజెస్ట్ అయ్యి సేంద్రియతను పెంచి మన మొక్కలకి తీసుకోవడానికి రెడీగా ఉంచుతుంది. రైట్. సో ఇది రెండవ అంశంగా ఎల్సిఎన్ఎఫ్ పద్ధతిలో పాటింగ్ సాయిల్ మిక్స్ని చేసుకోవటం కానీ, లేకపోతే ఉన్న పార్ట్స్ కానీ, లేకపోతే ఫీల్డ్లో ఉన్న సాయిల్ అంటే మీ పెరటి తోట కానీ, లేకపోతే వ్యవసాయ భూమిలో ఉన్న మట్టిని కానీ మనం ప్రిపేర్ చేసే పద్ధతి ఇది. ఈ పద్ధతిలో మనకి కావాల్సింది ఎల్సిఎన్ఎఫ్ మైక్రోబియల్ లిక్విడ్. అదే మూడవ అంశం. ఇప్పుడు అది మాట్లాడుకుందాం.